విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని ట్రాన్స్కో అధికారులపై సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్చారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఇటీవల కొంగడు గ్రామంలో పొలంలో తీసిన జేసీబీ గుంతలో నీటిలో పడి మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అధికారులు వారి శాఖల అభివృద్ధి పనులను నివేదికలో సభలో చదివి వినిపించారు. పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్, వ్యవసాయ అధికారి శ్వేత, పశుసంవర్ధక శాఖ అధికారి గట్టయ్య, ఐకేపీ ఏపీఎం సుశీల్వ, మండల విద్యాధికారి నీలకంఠం, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వారి నివేదికలను చదివి వినిపించారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. అనంతరం ఎంపీపీ మంజుల మాట్లాడుతూ పల్లె ప్రగతిని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు ముందుకు పోవాలని సూచించారు. టెండర్ ఫిఫ్త్ కాల్ నడుస్తుంది, ఇంకా ఎవరు ముందుకొని రావడం లేదు. అది విజయనగరం ద్వారా టెండర్ ఓకే అయిపోతుంది, స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానిలోనే భాగంగా మొత్తం ఇంకా 2 రోడ్లు కూడా నూతనంగా ప్రపోజల్కి సిద్ధంగా ఉన్నాయి, అంటే శాంక్షన్ సిద్ధంగా ఉన్నాయి. అది రంగంపేట నుండి చాముండేశ్వరి, వినగల చాముండేశ్వరి టెంపుల్ చుట్టుపక్కల ప్రజలు కూడా అందరూ మంచి